లీగల్ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఏదైనా టాపిక్ చెప్పి దాంతో మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ ఫ్యామిలీ కోర్టులు అందులో జరిగే వ్యవహారాలు చూసిన తర్వాత ఏం మాట్లాడో, ఎటు నుంచి మొదలు పెట్టాలో, ఎక్కడ కంక్లూడ్ చేయాలో తెలియట్లేదు. కేసెస్ రోజు రోజుకి ఇంక్రీజ్ అయిపోతున్నాయి, లైక్ కోర్టులు ఎక్కువైపోతున్నాయి. రంగారెడ్డి కోర్టులు 3, మల్కాజ్గిరి, మియాపూరు, దెన్ కూకట్పల్లి, హైదరాబాద్ 2 కోర్టులు, సికింద్రాబాద్. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్, ఒక్క హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినంత వరకు ఇన్ని రకాల కోర్టులు, ఇన్ని కేసులని మనం మేనేజ్ చేయాలి అని అనుకుంటే ఎందుకు రోజు రోజు కేసెస్ ఇంక్లూడ్ అవుతాయి? ఇన్ఫ్యాక్ట్ మా అడ్వకేట్ సర్కిల్స్లో కూడా మిగతా అన్ని ఇష్యూస్లలో, అన్ని ఏరియాలలో కేసెస్ తగ్గుతుండొచ్చు, కానీ ఈ మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్ తగ్గటం కాదు కదా, స్థిరంగా కాదు కదా, ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇట్స్ వెరీ అలార్మింగ్ ఇన్ఫ్యాక్ట్. అందుకే ఎక్కడ మనం స్టాప్ చేయాలి, ఎందుకు మనం ఈ కోర్టులు కేసులు అంటూ వెళ్ళి జనాల్ని అంటే ఒకరి మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకుని ఎలిగేషన్స్, కౌంటర్ ఎలిగేషన్స్ వేసుకోకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని. ఇన్ఫ్యాక్ట్ 84 యాక్ట్ ఉంచినప్పుడే చాలా అద్భుతమైన యాక్ట్గా ఉండింది. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ ఉద్దేశించబడింది ఎందుకంటే మ్యారేజ్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ని ప్రొటెక్ట్ చేయటానికి మాత్రమే మీరు ఈ మార్గాలన్నీ ఉండాలి, ఈ కన్సిలియేషన్ ఉండాలి, కౌన్సిలర్స్ ఉండాలి, కౌన్సిలింగ్ ఉండాలి అని రకరకాల ఇష్యూస్ను, కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ బోల్డ్ అని పెట్టారు. బట్ నథింగ్ ఈజ్ బీయింగ్ డన్. వై? అలాగే ఫ్యామిలీ కోర్టులలో ఇష్యూస్, ఐ మీన్ మ్యాటర్స్ అన్నీ కూడా సమ్మరీ నేచర్లో డిస్పోజ్ ఆఫ్ కావాలని, అవి కావట్లా. అడ్వకేట్ ఉండటానికి అవసరం లేదు, అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు ఫైల్ అన్ అప్లికేషన్ పర్మిట్టింగ్ హిమ్ ఫర్ అమికస్ క్యూరీ కోసం అని, అంటే కోర్టుకు సహాయకుడిగా మాత్రమే ఉండటానికి ఉంటుంది, కానీ దంక బజాయించి మీ కేసును వాదించడానికి ఉండదు అని చెప్పేసి కూడా యాక్ట్ ఉంది. సరే అవన్నీ తోచరాజంటూ వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా చిన్న చిన్న పిల్లలు, అప్పుడే పెళ్ళైన వాళ్ళు, 2 ఏళ్ళైన వాళ్ళు, మధ్య వయస్కులు, ముసలి వాళ్ళు, వీళ్ళు వాళ్ళు అని కాదు, చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వాళ్ళు కోర్టులలో చుట్టూ తిరిగి ఉద్యోగాల్ని వదులుకొని ఎందుకు వాళ్ళు పెడుతున్నారు, ఏం సాధించడానికి పెడుతున్నారో అర్థం కావట్లేదు. మేబీ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనుకుందాం. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, పెళ్ళంటే ఏంటి, వాట్ ఈజ్ ది అండర్స్టాండింగ్ విత్ రిగార్డ్ టు మ్యారేజ్? అంటే బతుకున్నంతకాలం మన పెద్దవాళ్ళు ఎలాగా ఉంటే ఉన్నారో, ఒకే మాట, ఒకే బాట, ఒకే బాణం, ఒకే పత్ని అన్నట్టుగా, మేబీ ఈ లైఫ్ ఇంతవరకు ఉంటుంది, ఈ లైఫ్ అంతా ఇలా జరిగిపోవాలి అన్న కాన్సెప్ట్లో మనం ఆలోచించి ఈ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ని ఉన్నాం. ఇప్పుడు అలా ఉండట్లా. సెకండ్ షాదీ .com అంటున్నాను, థర్డ్ షాదీ .com అంటారు, మల్టిపుల్ షాదీస్ .com అని వచ్చినా రేపు పొద్దున ఆశ్చర్యపడక్కల. వెల్, ఫాస్ట్ ఫుడ్ లాగానే జీవన విధానము, జీవిత భాగస్వామిని కూడా అలాగే చూస్ చేసుకోవటము, చూస్ చేసుకున్న తర్వాత అంతేకాలం లిమిటెడ్గా ఉండటం కూడా అలవాటైపోయిందేమో. వెల్, అందుకోసమే వీ హ్యావ్ బీన్ ఆస్కింగ్ యూ టు ఎంటర్ ఇన్ టు ప్రీనప్ అగ్రిమెంట్ అంటున్నాం, లేదా ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అంటున్నాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు జైలుకి వెళ్లకుండా ఉండాలంటే మీరే కాదు, సో సపోజ్ ఇఫ్ యూఆర్ అ బాయ్ అండ్ గర్ల్, మోస్ట్లీ బాయ్స్, మోస్ట్లీ ఏంటి అసలు ఓన్లీ బాయ్స్, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే పెళ్లి చేసుకున్న నేరానికి ఖచ్చితంగా మీరు ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్లో ఎంటర్ కావాల్సిందే అని ప్రస్తుత పరిస్థితులు చెప్తూ ఉన్నాయి. ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ ఏంటి, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాం, అంగీకరించాం, ఇష్టపడ్డాం, ఇప్పుడు జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాం, కానీ ఒకవేళ ఏ కారణం చేతనైనా మన ఇద్దరం కలిసి ఉండలేకపోతే ఇద్దరము హాయిగా మ్యూచువల్ కన్సెంట్ అంటుంటారే, ఆ కాన్సెప్ట్లో విడిపోవటానికి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి. నువ్వు నేను సంపాదిస్తే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, లేదు భార్య సంపాదించకపోతే విడాకులు తీసుకునేటప్పుడు, లేదా ఈ వివాహాన్ని, పెళ్ళిని పెటాకులు చేసుకునేటప్పుడు నేను ఇంత ఎక్స్ అమౌంట్ ఇస్తాను అనుకోవటం. పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు ఉంటే ఓ 2 రోజులు నీ దగ్గర, ఓ 4 రోజులు నా దగ్గర ఉండాలని ముందే అగ్రిమెంట్ రాసుకోవటం, లేదా ఒకడే పిల్లాడు ఉన్నాడనుకోండి 4 రోజులు నీ దగ్గర, 2 రోజులు నా దగ్గర అని ఇట్లా అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యపు స్థితి పట్టింది. కాకపోతే
నేను ఎందుకు ఇంత ధైర్యంగా మీకు చెప్తున్నా అంటే దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. లోయర్ కోర్టులోంచి లేదా కోర్టుకి వెళ్ళకముందు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సిచ్యువేషన్ లేదా పెద్దవాళ్ళ దగ్గర ఈ సెటిల్మెంట్ జరిగిన దగ్గర నుంచి తీసుకుని ఫ్యామిలీ కోర్టు కానీ హైకోర్టు కానీ ఆఖరికి సుప్రీంకోర్టు కానీ ఇదే కైండ్ ఆఫ్ సెటిల్మెంట్లో వాళ్ళు అడ్వైస్ చేస్తున్నారు. అందుకోసమే మేము రక్షా తరఫున చాలా ఏళ్ల క్రితమే చూజ్ హ్యాపీ మ్యారేజ్ ఆర్ ఈజీ డివోర్స్ అన్నాం. ఎప్పుడైతే ఈజీ డివోర్స్ అన్నామో చాలామంది ఇంత ఎత్తున మా మీద లేచారు. మేమంటాం జీవితాంతం భార్యాభర్తలు స్నేహితులాగా కలిసి ఉండాలి. ఒకవేళ ఏదన్నా కారణం చేత వాళ్ళు కలిసి ఉండలేని పరిస్థితి కనుక ఏర్పడితే కనీసం స్నేహితుల్లాగా విడిపోండి, అంతేగాని బద్ధ శత్రువుల్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకుంటూ కోర్టుల్లో ఒకళ్ళ మీద ఎలిగేషన్స్ కౌంటర్ ఎలిగేషన్స్ వేసుకుంటూ జీవితాన్ని నవ్వుల పాలు చేసుకుని వీధి పాలు చేసుకోకండి అంటున్నాం. అందుచేత ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా ఈ కార్యక్రమం చూస్తున్న మరుసటి రోజు నుంచి ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ మ్యారిటల్ టై, మ్యారిటల్ బాండ్, యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ దట్ ఈస్ కాల్డ్ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్.